Ramanjaneyulu garu pattuvaru. Ee aidu samasrala YCP palanlo jariginatvanti dashtikamu daurjanyamu ee sangatanlo balainatvanti vyaktiga mukhyanga kendra Telugu Desam Party karyalayampai daadi chesinappudu akkada unnatvanti vyaktiga a daadini pratyakshanga chusi balainatvanti vyaktiga rendu maatalu maatrame cheppadalchanu. Arojo CK functionalu adhyaksha adi mana police head office ki pakkane untundi adhyaksha mari arojo unnatvanti DGP garu arojo karyalayamlone unnaru arojo ma adhineta Chandrababu Naidu garu nenu akkada HRD chairman Maliyadri garu ma andaru nayakulato maatladadaniki raavalani isi vastunnaru aithe mari aa Venkateswara Swami mahatyamo ఏదో గాని ఆయనకు వేరే కార్యం పడవడం వల్ల జూమ్ లో మాట్లాడదామన్నారు ఆయన రాలేకపోయారు. అయితే అధ్యక్ష ఆ రోజు బాబు గారు ఉన్నారనే ఉద్దేశంతోనే దాదాపు 60-70 మంది మూకలు ఫుల్ గా డ్రంకన్ మూడ్ లో మారణాయుధాలతో వచ్చిన మాట వాస్తవం. గేటు తోసేసుకొని విచక్షణ రహితంగా అడ్డుపడినటువంటి మా సిబ్బందిపై దాడి చేశారు. మేము ఆ రోజు బతికి బయటపడ్డామంటే కేవలం మా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి టెక్నాలజీ. ఆ కార్యాలయంలో తలుపులు తీయడానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష, అందులో మేము ఉన్నాం కాబట్టి ఆ రౌడీ వెధవులకి ఆ మూర్ఖులకి ఆ తాళం తీసే విషయంలో అర్థం కాక వదిలేసి వెళ్ళారు. కానీ లేదంటే ఆ రోజు బల్లరామయ్య గారు కానీ నేను కానీ మాలేంద్ర గారు కానీ పట్టాభి గారు కానీ ఎవ్వరూ బతికుండేవాళ్ళం కాదు. అయితే మా కోపం అంతా మా కార్ల మీద చూపారు. దాదాపు 7-8 కార్లు అక్కడ బలైపోయాయి. చివరికి అధ్యక్ష మేము దాడి పడి గాయపడినటువంటి వాళ్ళము ఎఫ్ఐఆర్ కట్టండి అని పోలీస్ స్టేషన్కి తిరిగితే ఎఫ్ఐఆర్ కూడా కట్టలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలో ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఎంత గుప్పెట్లో పెట్టుకున్నారన్నది అర్థమవుతుందని మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రబాబు గారు నమస్కారం. అధ్యక్ష నెల్లూరు జిల్లాలో వెంకటాచల మండలంలో ఇద్దరిని కరోనా టైంలో